హాయ్, హలో, నమస్తే. నిన్న గీనా, వెల్కమ్ బ్యాక్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు టమాటాని ఇంట్లో ఏ విధంగా కుండీలో పెంచుకోవచ్చు, అది కూడా స్పెషల్లీ ఫర్ బిగినర్స్ అండి. ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేశారో లేదా టమాటా మొక్కల్ని మొదటిసారిగా పెంచబోతున్నారో వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో కవర్ చేయబోయే టాపిక్స్ ఎలాంటి మట్టిని కలుపుకోవాలి, సీడ్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి, పాట్ సైజ్ ఎంత, వాటరింగ్ గురించి, సన్లైట్ గురించి, పెస్టిసైడ్స్ గురించి, అలానే ఫర్టిలైజర్స్ గురించి, పాలినేషన్, అలానే కామన్గా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ముందుగా అండి, ఒక చిన్న పాట్ తీసుకొని అందులో మట్టి తీసుకోండి. మట్టిలో ఏమీ కలపలేదు, మామూలు మట్టి అనమాట. అందులో సగానికి తీసుకోండి, పాట్ సగానికి తీసుకోండి. ఆ తర్వాత టమాటాలండి, విత్తనాలు కొనాల్సిన అవసరం లేదు. ఇవి మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు నచ్చిన టమాటాని వాటిని మనం బయట పెట్టేస్తే కనుక ఈ విధంగా అయిపోతాయి. సో కొంచెం కుళ్ళిన తర్వాత వాటిని ఈ విధంగా మట్టి పైన చల్లుకోవాలి. ఈ విధంగా కుళ్ళిన టమాటాని చల్లడం వల్ల అండి మనకి ఆ మొక్క అనేది బలంగా వస్తుందన్నమాట బయటికి. సో అందుకని ఇలా మీరు ప్రిఫర్ చేయండి. సో విత్తనాలు తీసుకొచ్చి వేసే బదులు ఇలా కుళ్ళిన టమాటాని ఇట్లా మీరు మట్టిలో చల్లుకుంటే కనుక చాలా బలంగా వస్తుందన్నమాట. సో ఇది ఒకటి. ఆ తర్వాత ఇలా మట్టి పైన పిండేసిన తర్వాత కొంచెం పైన మట్టిని చల్లాలి. ఆ తర్వాత వాటరింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ పాట్ని ఫుల్ సన్లైట్లో పెట్టినా పర్లేదు, 4 గంటలు మాత్రమే ఎండ వచ్చే ప్లేస్లో పెట్టినా పర్లేదండి. సో వారం 10 రోజులకి ఇవి మొలకెత్తుతాయి. ఆ తర్వాత 25 రోజులకి చూడండి ఎలా ఉన్నాయో. సో కుళ్ళిన టమాటా వేయడం వల్ల ఇంత ఆరోగ్యంగా వచ్చినాయండి. నేను నార్మల్ది కూడా వేసి చూసాను, సో నాకు అంత బాగా అనిపించలేదు. సో కుళ్ళిన టమాటా అనేది చాలా బాగా అనిపించింది. సో అందుకే ఇది నేను ప్రిఫర్ చేస్తాను. సో తర్వాత ఇక్కడ చూడండి, 35 డేస్కి ఆ పాట్లోనే ఉంచడం వల్ల ఇవి మార్నింగ్ మనం అంటే ఉదయం పూట వాటరింగ్ చేసినా కూడాను సాయంత్రం కల్లా ఈ విధంగా వడిలిపోయినట్టు ఉంటాయి. ఎందుకంటే ఆ రూట్స్ అన్నీ కూడా బాగా స్ప్రెడ్ అయిపోతాయి. సో కాబట్టి మనం రీపాట్ చేయాలి. యాక్చువల్గా రీపాట్ ఎప్పుడు చేయాలి అంటే కనుక మనం విత్తనాలు వేసిన తర్వాత, మొలకలు వచ్చిన తర్వాత, ఆ మొక్క అనేది 3 to 6 ఇంచ్ అయిన తర్వాత వాటిని మనం రీపాట్ చేసుకోవాలి. కుండీ సైజ్ని బట్టి కూడాను, పెద్ద కుండీ అయితే కనుక ఒక కుండీలో 2 వేసి మొక్కలు పెట్టుకోవచ్చు. కానీ బిగినర్స్ కాబట్టి మనం వీటిని విడదీయకుండా అమాంతం మట్టిలో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ఈ రూట్ బాల్ కనుక ఒక్కొక్క మొక్కని తీసి సపరేట్ చేసి మనం మొక్కల కుండీలో పెట్టుకుంటే ఆ రూట్ బాల్ కనుక డిస్టర్బ్ అయిపోతే అవి చనిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి సో ఇవి ఇట్లానే పెట్టేసేయండి. బిగినర్స్ కాబట్టి ప్రిఫర్ చేయండి ఫస్ట్ ఇట్లానే. తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు వాటిని విడివిడిగా పెట్టచ్చు, ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా డివైడ్ చేయకుండా ఇలా దీన్ని తీసేసి మట్టిలో పెట్టడమే. అయితే ఇక పాట్ సైజ్ విషయానికి వస్తే అండి, ఎక్కువ మొక్కలు ఒకే కుండీలో పెడతాం కాబట్టి కొంచెం పెద్ద కుండీనే పెట్టుకోవాలి. అంటే మినిమం 15 ఇంచ్ దానిపైన ఇంకేమన్నా పెద్దవి ఉంటే కనుక పెద్ద కుండీలో పెట్టుకోవచ్చు. సో ఎందుకంటే మొక్కలన్నిటికీ బలం సరిపోవాలి కాబట్టి కొంచెం పెద్ద కుండీలోనే పెట్టుకోవాలి. తర్వాత సాయిల్ విషయానికి వస్తే, ఈ మనం కలుపుకునే మట్టి టమాటాకి, టమాటా మొక్కకి వెల్ డ్రైన్ సాయిల్ అనేది కావాలండి. సో దానికోసం ఒక వంతు ఇసుక, ఒక వంతు కంపోస్టు, ఒక వంతు మట్టి, ఒక వంతు కోకోపీట్, ఈ 4 కూడాను బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత కుండీలో వేసుకోవాలి. మీ దగ్గర కనుక ఈ వేపపిండి ఉంటే కనుక 2 గుప్పెలు వేపపిండి కూడా కలుపుకొని మట్టిలో కలుపుకొని కుండీలో సగం వరకు ఫిల్ చేసుకొని మట్టి మొత్తం, ఆ తర్వాత మొక్క పెట్టుకొని దానిపైన మళ్ళీ కొంచెం మట్టిని వేసి వేళ్లతో స్ప్రెడ్ చేసి వాటరింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ టమాటా ముక్కలండి కొంచెం లోతుగా పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను మీకు పైన పెట్టినట్టు కనిపిస్తుంది, బట్ మీరు మాత్రం లోతుగానే పెట్టండి. తర్వాత ఇక్కడ చూసారా, 57 డేస్కి అండి ఇట్లా పూత వస్తుంది. ఇలా పూత వచ్చిన తర్వాత గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పుల్లటి మజ్జిగ అనేది వారంలో 2 సార్లు లేదా 1 సారైనా స్ప్రే చేయండి. సో దీనివల్ల ఏంటంటే పూత రాలడం లేదా కాయగా మారకపోవడం లేదా రంగుగా రాకపోవడం ఇలాంటివన్నీ జరగవు అన్నమాట. సో పుల్లటి మజ్జిగ అది కూడాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట మాత్రమే ఉంచినది, అది పుల్లగా అయిన తర్వాత అది నీళ్ళలో మిక్స్ చేసి అది ఆ స్ప్రే చేయండి. సో దీనివల్ల మనకి చాలా మొక్కకి కాల్షియం అందుతుంది. సో దానివల్ల మనకి ఈ పూత రాలకుండా, కాయగా మారకుండా, సో రంగు రాకపోవడం ఇలాంటి సమస్యలు అనేవి ఉండవు అన్నమాట. ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే అండి, నెలకి 1 సారి లేదా 20 రోజులకు ఒకసారి కంపోస్ట్ మట్టిలో కలిపివ్వండి. ఆ తర్వాత పుల్లటి మజ్జిగ వారంలో 1 లేదా 2 సార్లు స్ప్రే చేయాలి. అండ్ తర్వాత అండి సీవీడ్ లిక్విడ్ ఫర్టిలైజరు వారానికి 1 సారి ఇవ్వండి. అండ్ అలానే బియ్యం కడిగిన నీళ్ళండి చాలా చాలా మంచిది అనమాట. సో మీరు 2 రోజులకు ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి ఇచ్చినా పర్లేదన్నమాట. సో ఇలా బయో ఎంజైమ్స్ కూడా నీళ్ళలో కలిపి ఇవ్వచ్చు. మనం ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉంటే మనకి ఇలా
టమాటాలు కాస్తూనే ఉంటాయి. సో పూత నిలవాలంటే కనుక మనం పుల్లటి మజ్జిగ అనేది ఖచ్చితంగా మీరు ఈ టైం టేబుల్లో మీరు పెట్టుకొని వారంలో 2 సార్లు అయినా స్ప్రే చేస్తూ ఉండండి. ఇలా మొక్కకి పోషకాలు అనేవి అందిస్తూ ఉంటే కనుక ఇలా మనకి టమాటాలు అండి ఇవి కాస్తూనే ఉంటాయి, మనం కోసుకుంటూనే ఉండొచ్చు. సో ఈ కుండీలో కూడా అండి మనం ఎక్కువ మొక్కలు పెట్టాం కాబట్టి మనం ఫుడ్ ఎక్కువగా ఇస్తూ ఉంటే కనుక ప్రతి ఒక్క మొక్క పెట్టినందులో కుండీలో ఉన్న ప్రతి మొక్కకి కాల్షియం అనేది అంది మనకి కాయగా మారి, సో ఇలా రంగు చూడండి ఎంత బాగుందో, సో ఇట్లా వస్తాయన్నమాట. సో మంచి కాపు కూడా వస్తుందన్నమాట ఎప్పుడు మనం టమాటాలు అనేవి మొక్క నుండి తీసుకుంటూనే ఉండొచ్చు నాన్ స్టాప్గా. ఇక ఈ టమాటా మొక్కకి వచ్చే చీడపీడల్లో ముఖ్యమైనదండి మిలీబగ్, ఆ తర్వాత లీఫ్ మైనర్. ఈ లీఫ్ మైనర్ అనేది ఆకుపైన చారలకు కనిపిస్తుంది, దీనివల్ల మనకి పెద్ద ప్రాబ్లం ఏదే ఉండదు. దీనికి సొల్యూషన్ వచ్చేసి నీమ్ ఆయిల్ అనేది మనం ఇంట్లో తయారు చేసి స్ప్రే చేయొచ్చు. ఆ వీడియో నేను పైన లింక్లో ఇస్తాను, అది చేయండి కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత మిల్లీబగ్ అండి, మిల్లీబగ్కి కనిపిస్తే కనుక మనం ఎటువంటిది ఏది స్ప్రే చేసినా కూడా అది అంత ఈజీగా చనిపోదు. కాబట్టి దీనికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు ఈ మిల్లీబగ్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇది తెల్లగా ఉంటుందండి, బూజులాగా ఉంటుంది. సో కనిపించిన చోటే దాన్ని వేలతో నలిపేసేయండి, సో సరిపోతుంది. ఆ తర్వాత ఇలా టమాటాలు వచ్చిన తర్వాత వాటి బరువుకి కొమ్మలు అనేది వంగిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు కుండీలో ఇలా కర్రలు పెట్టి వాటికి తాడు కడితే కనుక వాటికి సపోర్ట్గా ఉంటుంది. అండ్ అలానే వీటికి ఏరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కింద మొక్క మొదల దగ్గర కలుపు మొక్కలు ఉంటే కనుక తీసేయాలి ఎప్పటికప్పుడు. ఆ తర్వాత వీటికి కింద ఏరేషన్ కోసం కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆకులు ఉంటే కనుక వాటిని ఎప్పటికప్పుడు తీసేసేయాలి. ఇక సన్లైట్ విషయానికి వస్తే ఈ టమాటా మొక్కకి 6 నుంచి 8 గంటల పాటు ఎండ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత పాలినేషన్ అండి, గాలి ద్వారా ఎక్కువగా ఈ పాలినేషన్ అనేది జరుగుతుందండి, లేదంటే కనుక మనం హ్యాండ్ పాలినేషన్ చేస్తే సరిపోతుంది. ఇక చివరిగా వాటరింగ్ విషయం అండి, టమాటా మొక్కకి వాటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు కూడాను వాటరింగ్ చేయాలి, అది కూడా సరిపడా వాటరింగ్ చేయాలి, లేదంటే స్ట్రెస్లోకి వెళ్ళిపోయి పూత రాలడం అనేది జరుగుతుంటుందన్నమాట. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే వాటర్ అనేది సరిపడా ఇస్తూ ఉండాలి. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలానే మీరు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసినా లేదా మొదటిసారి టమాటా మొక్కని పెంచాలనుకుంటే కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా 100% సక్సెస్ అవుతారు. ఈ విధంగా టమాటాలు అనేవి కాస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.